హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ ఈ వాళ్ళ స్పెషల్ మసాలా మజ్జిగ ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయాయి కదా ఇలా మజ్జిగ తీసుకోవడం వల్ల బాడీ హీట్ని తగ్గిస్తుంది మీరు కూడా ఒక్కసారి ఈ మసాలా మజ్జిగను ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా పెరుగు వేసుకున్నాను ఆ తర్వాత ఒక ఇంచుల దాకా అల్లం తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ అందులోని ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక ఏడెనిమిది పుదీనాకులు కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగు కరివేపాకు ఆకులు అలాగే చిన్నది ఒక పచ్చిమిర్చి వేసుకోండి ఈ వీడియో క్లిప్లో పచ్చిమిర్చి వేసేది మిస్ అయిపోయింది అందుకని చిన్నది ఒక పచ్చిమిర్చి వేసుకుని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకుని జస్ట్ ఒక రెండు సార్లు తిప్పి తీసుకోండి ఉల్లిపాయలు అనేవి మరీ మెత్తగా నలకూడదు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నట్టు ఉండాలి ఈ మాత్రం ఉంటేనే మజ్జిగ తాగేటప్పుడు మధ్య మధ్యలో పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి మజ్జిగ ఇలా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి ఒక లీటర్ దాకా చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం అనేది ఫ్లేవర్కి కొంచెం వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు వేసుకున్న తర్వాత ఇది అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మార్నింగే ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు డే అంతా కూడా అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తాగినా బాడీకి మంచి రిలాక్సేషన్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది ఇలా ఒక గ్లాస్లో తీసుకున్న తర్వాత పైనుంచి కొంచెం జీలకర్ర పొడి వేసుకుని సాగు చేసుకుని కూల్ కూల్గా తీసుకున్నారంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్